ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నన్ను తట్టుకోలేకపోతున్నారు చాలామంది. అంటే మీరు తట్టుకోలేకపోతే అంటే మీ పర్సనాలిటీని తట్టుకోలేకపోతున్నారా, మీ వాయిస్ని తట్టుకోలేకపోతున్నారా? పర్సనాలిటీ వాయిస్ కాదండి. ఎలక్షన్స్లో ఇప్పుడు నేను 2001లో ఇక్కడ తాడేపల్లిగూడెం వెళ్ళా. తాడేపల్లిగూడెం నేను ఏ స్టేజ్లో వెళ్ళాను, చంద్రబాబు గారు కూడా వద్దు బాపిరాజు, నా నేను లేటెస్ట్ సర్వే చేస్తే 30,000 తేడా ఉంది డిఫరెన్స్, ఓడిపోతా నువ్వు. ఎవరికిచ్చినా ఓడిపోతారు, నువ్వే కాదు, నేను సీట్ ఇచ్చిన నానియే ఇందులో ఉంటే ఓడిపోతానని చెప్పి ప్రజారాజ్యాలంటే గెలుస్తానంటే వెళ్ళాడు. నువ్వు ఎందుకు పిచ్చగా అడుగుతున్నావు, అడగొద్దని అన్నాడు ఆయన. నేను ఆయనతో చెప్పేశాను, నేను మీరు ఇవ్వగలిగితే ఎవరు నాకంటే బలమైన క్యాండిడేట్ లేదని అంటే నా కాన్స్టిట్యున్సీ కూడా కాదు, నాకంటే బలమైన ఉంటే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం నేను మా జనాలను పెట్టి నేను ఎలక్షన్ మాత్రం దమ్గా చేస్తాను సార్, బాగుంటే నా అదృష్టం బాగుంటుంది, పార్టీ అదృష్టం బాగుంటే గెలుస్తాను, లేకపోతే పోతాను, అలాగే పోతాను డిసైడ్ అయ్యారు కాబట్టి ఏమని అన్నాం. లాస్ట్ మినిట్లో ఆయన ఇచ్చాడు. అప్పటి నుంచి నేను కోడగడతానే ఉన్నా. డెఫినెట్గా నేను 25,000తో మన ఒక జడ్పీటీసీ సెగ్మెంట్లో గెలిచాను. అక్కడ నేను అన్ని బీఫామ్లు నా చేతితోటి ఇచ్చాను, తాడేపల్లిని కాన్స్టిట్యున్సీ కానీ నలజల మండలం కానీ అన్ని స్థాయిలో అందరినీ గెలిపించేసాం. కౌన్సిలర్స్ కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు అన్నీ గెలిచాం. అవును, ఇప్పుడు నేను ఆ దూకుడుగా వెళ్తున్న సందర్భంలో ఈ రెండు మండలాల్లో 54 పంచాయతీలు ఉన్నాయి. నేను ఈ రెండు అది గెలిచిన మండలం, ఇది నా సొంత మండలం. రాజకీయంగా అది నాకు పైకి లేపారు. నన్ను పైకి లేపడానికి ఈ మండలం పబ్లిక్ కానీ ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు కానీ సహకరించారు. నేను మిగిలిన కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యేలు మా నాయకులు గట్టిగానే ఉన్నారు. నేను జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలు అయితే అక్కడ పనిచేసేవాడిని. డెఫినెట్గా ఇవాళ అన్ని దగ్గరలో మంచి స్థాయి ఉన్న నాయకులు ఉన్నారు, బ్రహ్మాండంగా మా వాళ్ళు కూడా పనిచేస్తామన్నారు, హానెస్ట్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రెండు మండలాల్లో నేను ఫోకస్ పెట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో 100% సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, టాయిలెట్స్, స్కూల్ బెంచ్లు, అసలు ఏది కావాలంటే దానికి వెళ్తున్నాం పంచాయతీ. మీరు వచ్చిన తర్వాత ఏమేమి డెవలప్మెంట్ చేశారు? జిల్లా పరిషత్ నిధుల నుంచి మొత్తము జిల్లాలో ఎన్ని కోట్ల నిధులతో మీరు అభివృద్ధి చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి చేశారు? జనరల్గా జిల్లా పరిషత్ నేను వచ్చేటప్పటికి అంతకుముందు జిల్లా పరిషత్కి చాలా మంచి ఆదాయాలు ఉన్నాయి. డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ 13th ఫైనాన్స్ కమిషన్, ఇప్పుడు 14th వచ్చింది. నేను వచ్చినప్పుడు 14th మొదలైంది ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కానీ, అలాగే రూరల్ రోడ్స్ కానీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉండేది, శాండ్ సీనరేజ్ ఉండేది, స్టాంప్ డ్యూటీ ఉండేది, చాలా మంచి ఆదాయం ఉండేది. జిల్లా పరిషత్కి ఇంకా అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కూడా చాలా ఉండేవి. రాను రాను మాకు లెక్కల్లో కాగితాల్లో రాజ్యాంగపరంగా హక్కులున్నా కొంచెం చట్టంలో ఉన్నటువంటి చట్టసభ్యులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు మాకంటా మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు దాన్ని కొంచెం ఒక స్టెప్ డౌన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు, జిల్లా పరిషత్లో అధికారాలు పూర్తి స్థాయిలో లేవు, ఉన్నాయి కానీ మేము వాడుకునేదానికి గ్రాంట్స్ ఏం రాలేదంటారా, లోకల్గా ఏమీ లేవు. లాస్ట్లో ఒక అమౌంట్ అయ్యన్న పాత్ర గారు చాలా నాకు కావాల్సిన ఆయన ముఖ్యమంత్రి గారు అయ్యన్న పాత్ర గారు వాళ్ళ సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 13th ఫైనాన్స్ ఎండింగ్లో ఒక పెద్ద అమౌంట్ వచ్చింది. అంటే పాత 3 సంవత్సరాల ఏరియర్ కలిపి 25 crores వచ్చింది నాకు. ఈ 10-15 crores నా దగ్గర ఉన్న అమౌంట్స్ 25 కలిపితే 40 crores అయింది. మిగిలిన జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఆ 40 క్రోర్స్ కానీ ఇచ్చేశారు. కానీ నేను ఎంజీఎన్ఆర్జీ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ నేను మా మదర్ సర్పంచ్ చేసినప్పుడు 2001లో, అప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ ఉండేది చంద్రబాబు గారి టైంలో, నేను అప్పుడు పెళ్లి కూడా కాలే నాకు. 100% ఫుడ్ ఫర్ వర్క్ను బేస్ చేసుకుని ఊర్లో మ్యాక్సిమం అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు అప్పుడే పోస్తా, కన్వర్జెన్సీలో బియ్యము డబ్బులు పంచాయతీ డబ్బులు. తర్వాత పొలాల్లోకి వెళ్ళే రోడ్లన్నీ, ఈ రోడ్లన్నీ కూడా అప్పుడు జన్మభూమిలో పోసేసాం, మేము పోసిన రోడ్లు ఇవన్నీ కూడా. తర్వాత పారడు గ్రావెల్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయలు. నాకు ఆ అనుభవం మీద అప్పుడు నేను చేసిన పని విపరీతంగా చేశాం. ఇప్పుడు ఈ ఉపాధి హామీ అనేది ఊరికనే ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే వీళ్ళు అధికారులు ఉన్నారో బుక్ ఎగ్జిస్ట్మెంట్ చేసుకుంటున్నారు, చెరువులో పనిచేసామంటున్నారు, తవ్విన చెరువులోనే లోతు చూపించుకుంటున్నారు, ఒక్క రూపాయి కూడా ఉపయోగపడే పని లేదు. కాబట్టి 2009లో ఈ జిల్లాలో ఉపాధి హామీ మొదలైతే 2015లో మేము వచ్చేవారు, అంటే 14లో వచ్చిన పీరియడ్ దాటిపోయిన తర్వాత వచ్చాం, సమ్మర్ పీరియడ్ దాటిపోయిన తర్వాత. అప్పటి వరకు కూడా ఈ జిల్లాలో ఉపాధి హామీ పెట్టి ఫిక్స్డ్ అసెట్స్కి చాలా నామినల్గా వర్కులు జరిగినాయి. దీన్ని మేము కన్వర్జెన్సీకి తీసుకొచ్చి రాష్ట్రంలో ఫస్ట్ టైం నేను జిల్లా నుంచి ప్రపోజల్స్ తయారు చేసుకుని ఎన్సీ ఎక్స్ఎన్సీ కొండలరావు గారు అని ఉంటాడు టెక్నికల్ అడ్వైజర్ గవర్నమెంట్కి, ఆయన దగ్గర నేను కూర్చొని 5 సార్లు నుంచి 10 సార్లు తిరిగా నేను. ఈ మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు, కమిషనర్ రామాంజనేయులు గారు మంత్రి గారి సమక్షంలో వైజాగ్ సెక్యూరిటీ హౌస్లో కూడా పెట్టి ఈ విధంగా చేయొచ్చు సార్, ఇదివరకు ఫుడ్ ఫర్ వర్క్లో చేసాం, ఇట్లా ఇవ్వండి, ఇస్తే ఈ డబ్బులు పంచాయతీకి వచ్చే ఫైనాన్స్ కమిషన్ పంచాయతీ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఎమ్మెల్యేలకు ఇచ్చే డబ్బులు అన్నీ కలిపి చేస్తాము,
మా జిల్లాలో మోడల్గా చేస్తా అని అడిగాను. దాంతోపాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అడిగా. ఇస్తే సీఎం గారి దగ్గరికి నేను పర్సనల్గా 100 విలేజెస్కి ప్రాజెక్ట్ తయారు చేసుకుని 100 విలేజెస్కి 133 కోట్లు కావాలి సార్, నేను కొంత జిల్లా పరిషత్ నుంచి 30% స్టేక్లో 15% నేను పెడతాను, 50% గవర్నమెంట్ని సపోర్ట్ చేయమని అడిగాం. చేస్తాను ముందు మొదలుపెట్టాను అన్నాడు. 100 విలేజ్లో మేము 60 విలేజ్లు ఫస్ట్ ఫేజ్లు ఇచ్చేసాం, 60 విలేజ్లు 50 విలేజ్లు కంప్లీట్ చేస్తాం మేము. ఈ రాష్ట్రంలో ఏ జిల్లా పరిషత్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టల కంప్లీట్ చేయాల, ఈ జిల్లాలో కంప్లీట్ చేసాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టాం. ఈ మండలంలోనే 23 తొవి వదిలేశారా, పూర్తి చేశారా? చూసారా లేదో, కావాలంటే తీసుకెళ్దాం రండి చూద్దాం. ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారో చూద్దాం, చంద్రబాబు నాయుడు గారిని ఎంత మెచ్చుకుంటున్నారో చూద్దాం. గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది, లేడీస్ని అడిగితే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి పనితనం కనిపించు, చూపిస్తాను కావాలంటే మీ మీడియా ముందు. 100% డెఫినెట్గా ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ మండలంలో ఆ మండలంలో 54 పంచాయతీలు ఉంటే ఫస్ట్ ఫేజ్లో 20 ఊర్లు కంప్లీట్ చేస్తాం మేము, 20 విలేజెస్ కంప్లీట్ చేస్తాం, మిగిలిన 30 విలేజ్లు కూడా రాబోయే ఏడాదిన్నరలో కంప్లీట్ చేస్తాం 100%. జిల్లా అంతా చేయాలని లక్ష్యంతో ఉన్నాం. జిల్లా పరిషత్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి సీఎం గారిని అడిగాం, అయన పాత్ర గారిని అడిగాం, చేస్తాం. అట్లానే సిమెంట్ రోడ్స్ కూడా ఈ 2 మండలాల్లో దాదాపు మొత్తం 60 కోట్లకి పని పూర్తవుద్ది. మొత్తం అన్ని రోడ్స్ పోయాలంటే 80 కోట్లు అవుద్దండి మొత్తం. అప్పటికి 20 కోట్లు గడిచిన 40 ఏళ్ళలో 20 కోట్లు రోడ్లు పోసారు. ఇంకా 60 కోట్లు పోస్తే 2 మండలాల్లో సీసీ రోడ్స్ అవుతాయి. 60 కోట్లలో 47-48 కోట్లు ఇచ్చేస్తాం మేము. 48 కోట్లు 35 కోట్లు పని పూర్తి చేస్తాం. ఇంకా 13 కోట్లు చేస్తారు ఇప్పుడు మా వాళ్ళు. ఇంకేమైంది, మేము గట్టిగా ఇవ్వాల్సి వస్తే 10 కోట్లు ఈ 2 మండలాల్లో ఇస్తే సిమెంట్ రోడ్స్ అయిపోతాయి. ఇది చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతకి ఉదాహరణ. మీ ఖజానాలు ఎంత ఉందంటారు ఇప్పుడు నిధులు? ఎక్కడ మీ జెడ్పీ ఖజానాలు? ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీయా? ఖజానా ఖాళీ అయితే మళ్ళీ డెవలప్మెంట్స్ ఎలా చేస్తారు? చేస్తాం. అదే ఇప్పుడు ధైర్యం ఉంది, 10 రూపాయలు గవర్నమెంట్ నుంచి తెప్పిస్తాం, లేకపోతే ఇంకా 10 మంది మీలాంటి మీడియా వాళ్ళ దగ్గర డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరెవరు అయితే డబ్బులు ఉన్నారో, డబ్బు మీ దగ్గరే ఉంది, ఆడవనీతి పరుడు ఈడవనీతి పరుడు అంటున్నారు కదా. మరి ఈ మీడియాలో వాళ్ళు నేను 100% పొలిటీషియన్ ఎంత అవినీతి పరుడు అయితే మీడియా వాడు దానికి రెట్టింపు అవినీతి పరుడు అయితే పొలిటీషియన్ అవినీతి పరుడు అవుతాడు. ఎందుకంటే వాడు తింటే మీరు తినకుండా దాయరు కదా, తిన్నవాడిని మీరు వేయాలి కదా, కరెక్ట్ రాయాలి కదా వాడి మీద. మీరు కరెక్ట్ అంటే రాయకుండా మీరు ఆపుతున్నారని అంటే మరి మీరు కూడా ఎంతో కానీ తీసుకున్నట్టే కదా లెక్క. అంటే వాస్తవం అంటే ఖచ్చితంగా ఇస్తారంటారా? ఖచ్చితంగా ఇస్తారు కదా, తీసుకుంటారు, పీక్కుంటారు మీ వాళ్ళు. ఇప్పుడు బాబురాజు గారు ఏమైనా అట్లా చేసి ఇస్తారు? బాబురాజు అసలు ఎవరికి రూపాయి ఇవ్వలేదు నేను, అందుకే కదా మాట్లాడుతున్నారు. ఎవరికి ఈ రోజు వరకు ఒక మీడియా వాడికి కూడా 10 రూపాయలు 100 రూపాయలు ఇవ్వలేదు. నేను భోజనం పెడతాం, గౌరవంగా చూస్తాం తప్ప ఎవరికి 100 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు సాక్షి రిపోర్టర్ మళ్ళీ రాస్తూనే ఉంటాడు, వాళ్ళకి ఏమైనా ఇస్తారు? రాస్తాడు సాక్షి వాడు, రాసుకునే ఉండి. సాక్షి వాడు రాయాలి కదా మా మీద. సాక్షి పేపర్ మేమేమైనా దాన్ని ఏమైనా పట్టించుకుంటాం? మేము ప్రజలు పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకుంటారు దాన్ని? అదో పేపర్ని వాళ్ళు అనుకోవాలి తప్ప జగనను అందులో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 10 మందిని అలా ఎవడో కూడా సాక్షి పేపర్ పట్టించుకొని కూడా పట్టించుకోడు. అసలు మా సెకండ్ ప్లేస్లో ఉంది రాష్ట్రంలో, మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి? ఇదివరకు ఇంటింటికి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా ఇలాగా ఇసురుకుంటూ పోయారు. వాడి దగ్గర డబ్బు ఉంది, దొంగ డబ్బు ఇసురుకుంటూ పోయారు. ఇసురుకుంటూ పోతే సెకండ్ ప్లేస్ రాదా? ఇప్పటికి ఉందంటే మోడీ ఇవన్నీ బ్లాక్ మనీ అది ఇది అని డిమానిటైజేషన్ పెట్టిన తర్వాత కూడా డబ్బులు దిగుతుంది కదా. కొండ మీద కూర్చున్నాడు, కొండ మీద నుంచి కింద దిగుతున్నాడు కదా. కనిపిస్తుంది గ్యారంటీగా నాకు కాదు, జగన్ కనిపిస్తుంది కొండ మీద దిగుతున్నాడు కదా. దిక్కు ఏమవుతాడండి, ఎక్కడికి వెళ్తాడు? రైతు భరోసా యాత్ర, ఆ యాత్ర యాత్ర తిరుగుతూనే ఉన్నాడే, కొండ దిగుతున్నాడు ఆయన. తిరుగుతాడండి, తిరిగితే ఏమైంది? ఎవరైనా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డిని? ఎవడన్నా నమ్ముతున్నాడా? ప్రజలు వారే నమ్ముతున్నారంట కదా. అసలు జగన్మోహన్ రెడ్డిని వాస్తవంగా చెప్పిన వాళ్ళ మాలో చిన్న చిన్న తప్పులు ఉన్నా, అలా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖం చూస్తే వేసేవాడు కూడా ఒకటేడు, వేసేవాడు కూడా ఏడు. కాకపోతే మేము మా వాళ్ళు కూడా ఆ ధైర్యంతో ఉన్నారు, అది కరెక్ట్ కాదు. మా మీద నెగిటివ్ని తగ్గించుకోవాలని ప్రయత్నం చేయాలి తప్ప అవతలడు ఏదో కాబట్టి అడు కోటేడు కాబట్టి మనం ఎలాగెళ్ళినా వెళ్ళొద్దని కొంతమంది ఉన్నారు. అది కూడా మాది కూడా కరెక్ట్ కాదు. అది కూడా మేము మా జాగ్రత్తలో మేము ఉంటాం, మా నాయకుడు మాకు స్ఫూర్తి అంతే. మీ మైనస్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న మైనస్లో మీకు మళ్ళీ ప్లస్ అయితే లేవండి. ఎన్నో ఉండవు. ఒక ఊరుంది వ్యతిరేకత. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు మొన్న జరిగిన ఎలక్షన్లో వచ్చిన ఓట్ల కంటే ఇంకో 10 ఓట్లు ఎక్స్ట్రానే వస్తాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఏమవుతుందండి? ఏదండి పవన్ కళ్యాణ్ పార్టీ? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడతాడో లేదో పెడతానని పోటీ చేసేస్తానని చెప్పేసాడు ఏంటంటే అన్ని సీట్లకి ఆయన పోటీ చేస్తానంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదంటారా?
ఏది పవన్ కళ్యాణ్ వచ్చే ఎలక్షన్ లో పోటీ చేస్తా అని చెప్పట్లేదు కదా ఆయన, ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా అనంతపురం జిల్లాలో. చీనివ్వండి, రాజకీయ పరిణామాలు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత జనసేన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తా. అనంతపురం రెడ్డి గారు సమర్థుడు, ఈయన ఈ క్యాపిటల్ సిటీని బ్రహ్మాండంగా కడుతున్నాడు, ఆ పోలవరం ప్రాజెక్టును బ్రహ్మాండంగా కడుతున్నాడు. ఇలాంటి నాయకుడికి అడ్డంగా వెళ్తే రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇంకో దఫా చూద్దాం, ఎప్పుడైనా దొంగల పాలన ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు వాళ్ళకి అడ్డం వెళ్దాం అని అనుకోవచ్చు కదా ఆయన కూడా. నేను మీ ముళ్ళపూడి బాపిరాజుని, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.